హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాము. సో ఇలాంటి ఇంగ్లీష్ రిలేటెడ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇడియం వచ్చేటప్పటికి, వెన్ హీ సా ద స్నేక్ హీ టుక్ టు హిస్ హీల్స్. సో అతను ఎప్పుడైతే పామును చూశాడో హీ టుక్ టు హిజ్ హీల్స్. సో ఇడియమ్స్ అనేవి మనకి ఇలా సెంటెన్స్ ఫామ్లో అన్న ఇస్తారు, డైరెక్ట్గా మనకి ఇడియం అన్న ఇస్తారు. సో ఇలా సెంటెన్స్ ఫామ్లో ఇస్తే ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా ఆ సెంటెన్స్ని బట్టి ఆ మీనింగ్ ఏమైందో అన్నది మనం గెస్ చేయొచ్చు అన్నమాట. సో వెన్ హీ సా ద స్నేక్ హీ టుక్ టు హిజ్ హీల్స్ అంటే పరుగులు అంకించుకోవడం అని అంటారు కదా, సో అదనమాట. సో పామును చూడగానే హీ టుక్ టు హిస్ హీల్స్, ర్యాన్ అవే ఇన్ ఫియర్, వెంట్ స్లోలీ, వాక్డ్ ఇన్ ఫియర్, జంప్డ్ ఫాస్ట్. సో పామును చూడగానే ర్యాన్ అవే ఇన్ ఫియర్, భయంతో పరిగెడతామా లేదంటే మెల్లగా వెంట్ స్లోలీనా మెల్లగా వెళ్తామా, వాక్డ్ ఇన్ ఫియర్ భయంతో నడుస్తామా లేదంటే ఫాస్ట్గా ఎగురుతామా. సో పాము కనపడగానే ఆబ్వియస్గా మనం పరిగెడతాం. సో ర్యాన్ అవే ఇన్ ఫియర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెన్ హీ సా ద స్నేక్ హీ టుక్ టు హిస్ హీల్స్ అంటే టుక్ టు హిస్ హీల్స్ అంటే ర్యాన్ అవే ఇన్ ఫియర్. నెక్స్ట్, హీ హ్యాస్ టు అబైడ్ బై ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఆఫ్ ద కంపెనీ. సో హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్లా, స్ట్రిక్టా, డిఫికల్టా, ఆనెస్టా. సో హార్డ్ అండ్ ఫాస్ట్ అంటున్నారంటే రూల్స్ గురించి మాట్లాడుతున్నారు, అంటే ఖచ్చితంగా ఉండాలి అని. సో ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, రూల్స్కి రూల్స్ని అతిక్రమించవచ్చు లేదంటే వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు. సో ఫ్లెక్సిబుల్ అనేది రాదు. స్ట్రిక్టా, డిఫికల్టా, ఆనెస్టా. సో స్ట్రిక్ట్ రూల్సా, డిఫికల్ట్ కష్టమైన రూల్సా, కాదు. ఆనెస్ట్ రూల్సా, కాదు. స్ట్రిక్ట్ రూల్స్. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అంటే ఏంటంటే స్ట్రిక్ట్ అని అర్థం. సో హీ హ్యాస్ టు అబైడ్ బై ద స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ ద కంపెనీ అంటే హార్డ్ అండ్ ఫాస్ట్. ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, షీ గోస్ టు హర్ మదర్స్ హౌస్ ఆఫ్ అండ్ ఆన్. సో ఆఫ్ అండ్ ఆన్ అంటే ఏంటి, ఆఫ్ ఆన్, ఆన్ ఆఫ్ అంటే అదొకసారి ఇదొకసారి అప్పుడప్పుడు అని అర్థం. ఓకే, సో మనం జనరల్గా ఆలోచించినా కానీ మనకి అప్పుడప్పుడు అని వస్తుంది అంటే అకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ అంటే ఎప్పుడు, రేర్లీ అంటే ఎప్పుడో ఒకసారి, అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు. సో ఆఫ్ అండ్ ఆన్ అంటే అకేషనల్లీ ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటుంది, బాగా రేర్గా కాదు వెళ్తూ ఉంటుంది అని. సో ఫ్రీక్వెంట్లీ అంటే ఎప్పుడు, రెండు రోజులకు ఒకసారి, రోజు ఒకసారి అలా వెళ్ళటం అన్నమాట. సో అకేషనల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ గోస్ టు హర్ మదర్స్ హౌస్ ఆఫ్ అండ్ ఆన్ అంటే అకేషనల్లీ. నెక్స్ట్, ద రాబర్ మర్డర్డ్ ద ఉమెన్ ఇన్ కోల్డ్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ జ్యువెల్స్. సో ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అంటారు కదా, అంటే విచక్షణ లేకుండా, విచక్షణారహితంగా చంపడం అనమాట. అసలు కొంచెం కూడా జాలి చూపించకుండా కనుక చంపితే కనుక దాన్ని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. సో ద రాబర్ మర్డర్డ్ ద ఉమెన్ ఇన్ కోల్డ్ బ్లడ్ ఫర్ ద సేక్ ఆఫ్ జ్యువెల్స్. సో ఆమె దగ్గర ఉన్న బంగారం కోసం ఆ రాబర్ ఆ ఉమెన్ని దారుణంగా చంపాడు అని. ఏ మర్డర్డ్, సో ఇన్ కోల్డ్ బ్లడ్ అంటే ఏంటో చూద్దాం. ఏ మర్డర్ డన్ విత్ ఫీలింగ్, డన్ వితౌట్ ఫీలింగ్, ఏ మర్డర్ డన్ ఇన్ రివెంజ్, ఏ మర్డర్ డన్ ఇన్ గ్రేట్ యాంగర్, ఏ మర్డర్ డన్ ఇన్ ఎనిమిటీ. సో ఇక్కడ కేవలం అతని ఉద్దేశం ఏంటి, జ్యువెల్స్ కోసమే అని అన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఏం లేదు, జస్ట్ అతనికి ఆ బంగారం కోసమే చంపాడు. సో ఎనిమిటీ, ఏ మర్డర్ డన్ ఇన్ ఎనిమిటీ అనేది రాదు. అతని కోపం ఉందా ఆమె మీద, కాదు. ఆమె అన్న హాని చేసిందా, రివెంజ్ తీర్చుకుంటున్నాడా, అది కూడా కాదు. సో ఏ ఫీలింగ్ లేకుండా కేవలం డబ్బు కోసం లేదంటే ఆ జ్యువెల్స్ కోసమే చంపాడు కాబట్టి ఏ మర్డర్ డన్ వితౌట్ ఫీలింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. గోయింగ్ ప్లేసెస్ అంటే ఏంటి, గోయింగ్ అబ్రాడ్, going to spaces, talented and successful, friendly and amicable. So manam direct ga chinna logic upayoginchi konni options teesechu. Are going places annaru ante adi kachithanga going ane ardham vachedaithe
అయి ఉండదు. సో గోయింగ్ అబ్రాడ్, గోయింగ్ టు స్పేసెస్ అనేది రాంగ్. సో ఆ రెండు రాంగ్. ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటే ఏంటంటే చాలా టాలెంట్ అండ్ సక్సెస్ఫుల్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఇంప్రూవ్ అవుతున్నారు అని. సో ఫ్రెండ్లీ అమికబుల్ అనేది కూడా మనకి ఈ కాంటెక్స్ట్లో రాంగ్ అన్నమాట. సో ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అంటే టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఇలా కొంచెం లాజిక్ను వాడి మనకి ఎలిమినేట్ చేసేసుకోవాలన్నమాట. ఎలిమినేట్ చేసుకుంటే సో దట్ మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్. ద పోయట్ డ్రూ ఆన్ హిజ్ ఫ్యాన్సీ నాట్ హిజ్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ వెన్ హీ రోట్ హిజ్ పోయమ్ ఆన్ బర్డ్స్. సో డ్రూ ఆన్ హిజ్ ఫ్యాన్సీ నాట్ హిజ్ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ when he wrote his poem on birds. So drew on his fancy ante entante ataniki nature meeda pedda avagahana lekapoyina gaani atanu birds meeda poem anedi raasadu ante kevalam atana imagination dwara raasadu ani artham. So drew on his fancy ante entante used his imagination. అతనికి నాలెడ్జ్ లేదు అనే చెప్పాడు కాబట్టి యూజ్డ్ హిజ్ నాలెడ్జ్, యూజ్డ్ హిజ్ అండర్స్టాండింగ్ రాదు, యూజ్డ్ హిజ్ స్కిల్స్ కూడా కాదు. జస్ట్ అతని ఇమాజినేషన్తో అతను ఆ పోయమ్ అనేది రాశాడు బర్డ్స్ మీద. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. పెయింటర్స్ డ్రా ఆన్ దేర్ ఫ్యాన్సీ ఇన్ దే స్కెచెస్ అండ్ పెయింటింగ్స్. సో పెయింటర్స్ ఏం చేస్తారు, ఇమాజినేషన్ వాళ్ళ ఊహకి అనుగుణంగా వాళ్ళు బొమ్మలు గీస్తూ ఉంటారు. నెక్స్ట్, my neighbor had to pay through his nose for a brand new car. So pay through his nose ante entante pay huge loans, pay a reasonable price, pay an extremely high price, make a quick buck. So make a quick buck kaadu, pay huge loans. So loans gurinchi kaadu, athanu kottadi konnadu, దాన్ని ఎక్కువ పే చేసి కొన్నాడు. పే త్రూ హిజ్ నోస్ అంటే ఏంటంటే ఎక్కువ పే చేసి కొంటాం అన్నమాట. పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్, దానికి తగ్గ ప్రైస్ కాకుండా ఇంకెక్కువ ప్రైస్, అతను చేతిలో లేనంత ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నాడు అని అర్థం. సో పే అన్ ఎక్స్ట్రీమ్లీ హై ప్రైస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెరీ అంబిషియస్ పీపుల్ డు నాట్ లైక్ టు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్. సో బాగా ఏదో సాధించాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా తాపీగా కూర్చోడానికి ఇష్టపడరు అని మనకి సెంటెన్స్లో ఇచ్చారు. రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే ఏంటంటే టు బీ అన్హ్యాపీ. అంబీషియస్ వాళ్ళు ఏదో సాధించాలని ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా అన్హ్యాపీగా ఉండరు. టు బీ మోటివేటెడ్, టు బీ ఇంపేషెంట్గా ఉండరు. టు బీ కాంప్లెసిట్గా ఉంటారు. అంటే కాంప్లెసిట్ అంటే ఏంటి, టు సాటిస్ఫైడ్ with yourself or with a situation so that you may not feel that any change is necessary. So nu unna situation nuvu satisfy ga undi inka na life lo inka changes em avasaram ledhu ani anukune condition lo aithe aa condition ni complacent antaru. So rest on their laurels ante enti, to feel so satisfied with what you have already achieved that you don't try to do any more. So ambitious ga unna vallu enti, ఉన్నది ఉన్నది చాలే మనం ఇంతవరకు బతుకుదాము అనే ఆలోచన ఉండదు, ఇంకా ఇంకా సాధించాలి అని ఉంటారు. కాబట్టి వాళ్ళు రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అయితే ఉండరు, వాళ్ళు సాధిస్తూ ఉండాలి అని అనుకుంటారు. సో రెస్ట్ ఆన్ దేర్ లారెల్స్ అంటే ఏంటి, టు బి కాంప్లసెట్ అని అర్థం. నెక్స్ట్, ఇఫ్ హీ ఫోన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్. సో పీస్ ఆఫ్ మై మైండ్, టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్ అంటే ఏంటంటే, సో ఆబ్వియస్గా ఇక్కడ ఏంటి కోపంలో ఉన్నట్టే అతను మళ్ళీ కనుక నాకు కాల్ చేస్తే నేనేం చేస్తాను అనే దాని గురించి చెప్తున్నాను. సో టు బీ నైస్ టు హిమ్, సో మళ్ళీ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని అన్నప్పుడు ఖచ్చితంగా మంచిగా ఉంటాను అని అయితే కాదు. టు టేక్ రివెంజ్ ఆన్ హిమ్, సో రివెంజ్ ఆన్ హిమ్ కూడా కాదు, సపోర్టు కాదు. సో నైస్, సపోర్ట్ అనేది పాజిటివ్గా ఉన్నాయి, రివెంజ్, రిప్రమెండ్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి. సో ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ మనకి అర్థమవుతుంది. సో ఫోన్ చేస్తే మళ్ళీ నేను ఇలా రియాక్ట్ అవుతాను అనే సెన్స్లో ఉంది కాబట్టి పాజిటివ్ తీసేద్దాం. సో 2-3 అనేది మనకి అవ్వాలి. సో 2 ఏంటంటే రివెంజ్ మనం ఫోన్ ద్వారా తీసుకోము. సో 2 రిప్రమెండ్ హిమ్ అంటే ఏంటంటే
సో వాళ్ళ మీద కోపంగా ఉంటే కనుక దాన్ని రిప్రమెండ్ అంటారు. సో టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్ అంటే ఏంటంటే టు టెల్ సంబడీ దట్ యూ డిసప్రూవ్ ఆఫ్ హిస్ బిహేవియర్. సో వాళ్ళ బిహేవియర్తో నువ్వు ఏకీభవించట్లేదా అని, లేదంటే వాళ్ళ మీద కోపంగా ఉన్నావు అని అర్థం. టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మై మైండ్ అంటే ఏంటి, టు రిప్రమెండ్ హిమ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 30th క్వశ్చన్. ద పార్టీ హై కమాండ్ వాంటెడ్ టు స్టేవ్ ఆఫ్ అన్ ఓపెన్ బ్యాటిల్. సో స్టేవ్ ఆఫ్ అంటే ఏంటి, టు ప్రివెంట్ సంథింగ్ బ్యాడ్ ఫ్రమ్ ఎఫెక్టివ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, టు డిలే సంథింగ్. సో ఏదైనా మనకి చెడు జరుగుతుంది అని అనుకుంటే దాన్ని డిలే చేయడం కానీ, లేదంటే దాని ఎఫెక్ట్స్ నుండి తప్పించుకోవడానికి మనం ట్రై చేస్తే కానీ దాన్ని టు స్టేవ్ ఆఫ్ అంటారు. సో టు స్టేవ్ ఆఫ్ అంటే ఏమవ్వచ్చు, వెయిట్ అండ్ సీ అని అనుకోవట్లేదు, దాన్ని పోస్ట్పోన్ చేయాలనుకున్నారు, లేదంటే డిలే చేయాలని అనుకున్నారు. సో వెయిట్ చేయాలని అనుకోవట్లా. నెక్స్ట్ అలౌ ఇట్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది ఎలా జరిగితే మనకి ఎందుకు జరగనీ అని కూడా అనుకోవట్లా. కాబట్టి ఇది ప్రివెంట్ అండ్ ప్రివెంట్ కాదు, కంప్లీట్గా అవాయిడ్ చేయట్లేదు, దాన్ని డిలే చేస్తున్నారు. సో పోస్ట్పోన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. హీ కుడ్ స్టే ఆఫ్ యాన్ ఓపెన్ ఆర్గ్యుమెంట్. సో అతను ఆర్గ్యుమెంట్ అది అతనికి చెడు చేస్తుంది కాబట్టి దాని నుండి పక్కకి తప్పుకుంటున్నాడు, లేదంటే డిలే చేస్తున్నాడు. సో టు స్టేవ్ ఆఫ్ అంటే ఏంటి, పోస్ట్పోన్ అని అర్థం. నెక్స్ట్ రమేష్ టేక్స్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. రమేష్ టేక్స్ ఆఫ్టర్ హిస్ ఫాదర్. సో టేక్స్ ఆఫ్టర్ అంటే ఏంటంటే వాళ్ళలాగా బిహేవ్ చేయడం. సో రిజెంబుల్స్ అంటే ఫాదర్ డాటర్ ఎలా ఉంటారు, ఫాదర్లా కానీ మదర్లా కానీ ఉంటారు. సో వాళ్ళ పోలికలతో ఉంటారు. సో వాళ్ళని ఫాలో అవ్వడం కానీ ఒబే అవ్వడం కానీ ఇమిటేషన్ వాళ్ళు చేసినట్టు చేయడం కాదు, వాళ్ళలా అనిపిస్తారు. సో దాన్ని రిజెంబుల్స్ అంటారు. సో టేక్స్ ఆఫ్టర్ అంటే రిజెంబుల్స్ అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దే మేడ్ నో బోన్స్ అబౌట్ ఎక్నాలజింగ్ దే డెప్స్ టు హిస్ జీనస్. మేడ్ నో బోన్స్ అబౌట్ అంటే ఏంటంటే చాలా హానెస్ట్గా ఉండడం, అన్నిటి గురించి ఓపెన్గా ఉండడం, ఏదైనా చెప్పడానికి సంకోచించకుండా ఉండడం అన్నమాట. సో హెసిటేషన్ సంకోచించకుండా ఉండడం కాబట్టి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్ ఇన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మేడ్ నో బోన్స్ అబౌట్ అంటే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్ ఇన్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద మినిస్టర్ స్టేట్మెంట్ దట్ హెడ్స్ విల్ రోల్ ఇన్ ద సెక్రటేరియట్. సో మినిస్టర్ స్టేట్మెంట్ బట్టి ఏమర్థం అవుతుందంటే హెడ్స్ విల్ రోల్ అంటే హెడ్స్ విల్ రోల్ అంటే ఏంటంటే విల్ బీ పనిష్డ్ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, ఏదో జరిగింది కాబట్టి దానివల్ల ఎవరైనా పనిష్ చేస్తే కనుక దాన్ని హెడ్స్ విల్ రోల్ అంటారు. సో ట్రాన్స్ఫర్స్ కాదు, హెడ్స్ విల్ కట్ ఆఫ్ తలలు తీసేయడం కాదు, పీపుల్ చచ్చిపోవడం కాదు. సో హెడ్స్ విల్ కట్ ఆఫ్ పీపుల్ అనేవి కొంచెం సిల్లీగా ఉన్నాయి. సో ఇవి మనం ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. అయితే ట్రాన్స్ఫర్ విల్ టేక్ ప్లేస్ కానీ డిస్మిసల్ విల్ అక్కర్. సో డిస్మిసల్ అనేది జరుగుతుంది, ఇదొక పనిష్మెంట్ అనేది ఇస్తారు. హెడ్స్ విల్ రోల్ అంటే ఏంటి, ఏదన్నా పనిష్మెంట్ ఇవ్వడం. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డ్యూరింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్ ద క్రిమినల్ మేడ్ ఏ క్లీన్ బ్రష్ ఆఫ్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ డన్. సో క్రిమినల్ అంటున్నారు, లాస్ట్ మూమెంట్లో అంటున్నారు. సో ఆబ్వియస్గా క్రిమినల్స్ ఏం చేస్తారు, లాస్ట్ మూమెంట్లో వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారు అనమాట. సో మేడ్ ఏ క్లీన్ బ్రష్ ఆఫ్ అంటే ఏంటంటే కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్స్. అంటే కన్ఫెస్ అంటే ఏంటంటే చేసిన పనులను ఒప్పుకోవడం, లేదంటే చెప్పుకోవడం అనమాట. సో కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్స్. సో ఏది దాచుకోకుండా చెప్పేయడం అనమాట. షోడ్ హిస్ బ్రెస్ అనేది తప్పు. సో డైరెక్ట్గా మనం ఇది చెప్పేయచ్చు. ఫాట్ లైక్ ఏ హీరో, క్రిమినల్ లాస్ట్ మూమెంట్లో హీరోలాగా బిహేవ్ చేయడం. ఫేస్డ్ బ్రేవ్లీ. సో ఇది కూడా మనం తీసేయచ్చు డైరెక్ట్గా. 1, 2, 4 ఆప్షన్స్ అనేవి డైరెక్ట్గా మనం తీసేయచ్చు. సో కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ షీ ట్రైస్ వెరీ హార్డ్ టు కీప్ అప్ విత్ హర్ రిచ్ నైబర్స్. సో టు కీప్ అప్ విత్ హర్ రిచ్ నైబర్స్. సో పక్కన ఉన్న ధనవంతుడైన నైబర్స్తో పాటు ఏముండడానికి ట్రై చేస్తుంది అని మనకి ఈ సెంటెన్స్ అర్థం. సో టు కీప్ అప్ అంటే ఏంటంటే టు కీప్ ఇన్ టచ్ అని అర్థం. టు కీప్ ఇన్ టచ్ టు ఇమిటేట్. సో వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తుందా కాదు, టు అవాయిడ్ అవాయిడ్ చేయాలని అనుకోవట్లేదు. ఇన్ వెరీ హార్డ్ ఆమె చాలా కష్టపడి వాళ్ళలాగా వాళ్ళతో టచ్లో ఉండడానికి మెయింటైన్ చేస్తుంది అని. సో
టు కీప్ అప్ అండ్ ఏంటి టు కీప్ ఇన్ టచ్. సో ఇవి ఈరోజు ఈడియమ్స్. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.